ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని ఖమ్మం జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిజిస్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ రద్దు చేసి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కరోనా టైంలో ఇంటి రెంట్ కట్టొద్దని చెప్పిన ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఎలా వసూలు చేస్తారని వారు ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ కారణంగా ఎంతో మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్స్ రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మద్దతు తెలిపారు. ధర్నా వెబ్సైట్ వల్ల ఎట్లయితే అనేక ఇబ్బందులు పడి ఇప్పుడు హైకోర్టు ముట్టుకాయలతో మళ్ళీ పాత రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఎట్లయితే వచ్చిందో ఎల్ఆర్ఎస్ కూడా ప్రజలకు ఇబ్బందికరమైంది. గత 3 ఏళ్ల క్రితం ఎల్ఆర్ఎస్ ఇచ్చినటువంటి అప్లికేషన్